జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 482వ నామాన్ని మనం చేర్చుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు శాకంభరి. ఓం శాకంభర్యై నమః. ఇది మంత్రరూపం. భోక్తుం శక్యతే అనేన ఇది శాకం. అంటే దేని చేత భోజనం హాయిగా ఆనందంగా తృప్తిగా చేయడానికి వీలుంటుందో దాని పేరు శాకం. అంటే ఉత్త అన్నం ఎలా తింటాను చెప్పండి, అందులో కొద్దిగా కూర ఏమైనా కూర అని ఎవ్వరు అనరు. ఎందుకో మరి తెలీదు, మన సాంప్రదాయస్తులు కూర అంటే అదొక తప్పు పదంలాగా చూస్తారు. కొద్దిగా శ్రీ వైష్ణవ సాంప్రదాయ పరులేము కరియముదు అంటారు, కరియముదు అంటారు. అలాగే సంస్కృత శబ్దం శాకం. శాకం కించిదం, కించిద ఆవశ్యకం అట్లా చెప్తారనమాట. అంటే కొద్దిగా కొద్దిగా వడ్డించండి అని చెప్పారనమాట శాకం అన్నమాట. ఆకులు, పూలు, కాయలు, వేళ్ళు, కాండలు, కొమ్మలు, పండ్లు అన్నీ వీటన్నింటినీ శాకములు అని అంటారనమాట. ఆరాధకులకు శాక సమృద్ధిని కలిగిస్తుంది అన్నమాట. శాఖ శబ్దానికి శాఖ ద్వీపము అని ఒక అర్థం, శక్తి అని ఒక అర్థం, వృక్ష విశేషము అని మరొక అర్థం అన్నమాట. పూర్వం క్షామం కలిగినప్పుడు అంటే దుర్భిక్షం కలిగినప్పుడు, లోకమంతా కూడా బలాన్ని కోల్పోయినప్పుడు కూడా ఈ శాకంభరీ దేవిని మనం ఆరాధన చేయడం వల్ల మనకి చక్కటి ఆరోగ్యాలు ఆరోగ్యం కలుగుతుందన్నమాట. దేశ కాలానికి అనుగుణంగా శాకాన్ని సకల జీవాలకి కూడా సత్వమును అంటే శక్తిని కలిగించేటటువంటిది అన్నమాట. ఉమే శాకంభరి శ్వేతే అని అర్జునుడు చేసినటువంటి దుర్గా ఆ స్తోత్రంలో, అలాగే మహాభారతంలో కూడా శాలివాహనాది శకములతో నిండినటువంటి కాలదేవత శకము, శాకము, శాకము అంటే కూర, శకము అంటే శాలివాహన ఇలా శకము అంటుంటారు కదా, దాన్ని కూడా ఆ కాలదేవత స్త్రీ స్వరూపంగా చెప్పినప్పుడుగా కూడా మనం ఈ శాకంబరి అనేది కాలస్వరూపిణిగా కూడా మనం చెప్పుకోవచ్చు, రెండు రకాల అర్థాలుగా కూడా అన్నమాట. చాలా బాగుంది కదండి. మంచిగా అన్ని కూరలతోటి ఈ కూర ఇష్టం లేదు, ఆ కూర ఇష్టం లేదు, అది పడుతుంది ఇది పడదు కాదు, ఎందుకు పడదో తెలుసుకొని ఆ సమస్యను తీర్చుకొని అన్ని తినాలన్నమాట. కాబట్టి మన హిందూ దేవి దేవతల అన్ని స్వరూపాలు కూడా ఏంటంటే మనల్ని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచటానికి అని అర్థం చేసుకుందాం. ఇక ముందుకెళ్దాం. ఈరోజు ప్రశ్న ఆల్రెడీ ఊహించే ఉండొచ్చు మీరు, ఏ శాకం అంటే మీకు ఇష్టం? ఇంతే కాకుండా ఇంకా నుంచి మనం ఇంట్లో కూరని కూర వడ్డించు అని కాకుండా శాకం వడ్డించు అనేటటువంటి ఒక సంస్కృత పదాన్ని మన నిత్య దైనందిన వాడుక భాషలో ప్రవేశపెడదాం. ఇంట్లో అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయండి, ఇగో ఇలా ఈరోజు నుంచి ఇలా మాట్లాడుకుందాం మనము అని చెప్పి ఈ పదాన్ని వ్యవహరిద్దాము అని మనం ఇంట్లో అందరికీ కూడా తెలియజేసుకొని దాన్ని ఆచరణలో ప్రారంభిద్దాం. మీ సమ్మతిని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నామాన్ని 11 సార్లు సేవిద్దాం. ఓం శాకంభర్యై నమః. 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 ఓం శ్రీయై నమః. జై శ్రీకృష్ణ. సనాతన హైందవ ధర్మం ఎంత గొప్పదో, ప్రతి ఒక్కరూ కూడా వారి వారికి ఏ మార్గంలో కుదిరితే ఆ మార్గంలో చైతన్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ముందుకు నడుస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోను కూడా చూసేద్దాం. జై శ్రీకృష్ణ.
मुझे गर्व है एक सनातनी होने पर, क्योंकि मैं उस धर्म से आती हूँ जिसपे दूध बहाने के आरोप लगते हैं, खून बहाने के नहीं। जहाँ पशुओं की गर्दन पर हाथ फेरना सिखाते हैं, छुरी फेरना नहीं। मेरे त्योहार पूजा करके, मिठाई खिलाकर और खाकर मनाए जाते हैं, कोई खून बहाकर या मांस खिलाकर नहीं। हम प्रकृति के उपासक हैं, प्रकृति को पूजते हैं ताकि प्रकृति में वातावरण शुद्ध रहे। जब इस संसार में विज्ञान नहीं था ना, उससे भी पहले इस संसार में एक धर्म था जिसका नाम है सनातन धर्म। इसीलिए गर्व है मुझे सनातनी होने पर। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्र ह।